ఉండవా ప్రియా? ఓ ప్రియా, ఒకసారి నా వైపు చూడవా ప్రియా? ఓ ప్రియా, ఒకసారి నా వైపు చూడవా ప్రియా? ఓ ప్రియా, ఒకసారి నా వైపు చూడవా ప్రియా? ఓ ప్రియా. ఓ ప్రియా, ఓసారి నా వైపు చూడవా. అమావాస్య అయితే చాలు, ఆ ఊరు ప్రజలు వణికిపోతున్నారు. ఎండాల నుండో వస్తున్న ఆచారాలు పాటిస్తున్నారు, బలుడు ఇస్తున్నారు. కొందరు మూఢ నమ్మకాలని కొట్టి పడేస్తే కొందరు దెయ్యాలు భూతాలు అంటున్నారు. ఆ దెయ్యాల దారిలో కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంతో మళ్లీ మధుర ప్రజల్ని భయాందోళనకి గురిచేసింది. ఎందుకంటే ప్రమాదం జరిగిన చోట శవం దొరకలేదు. నెల రోజులు గడుస్తున్నా ఇంకా దొరకని శవం కోసం పోలీసులు వెదకని చోటంటూ లేదు. మధుర గ్రామ ప్రజలు మాత్రం ఇది ఆ దెయ్యం పనేనే అంటున్నారు. అరే అదేంట్రా టీవీ కట్టేశావు, టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నీకే వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నావు, నేను నైట్ షిఫ్ట్కి వెళ్ళాలి, కాసేపు పడుకుంటా. అరే మధుర అంటే పవనాళ్ళు అని ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నారా? అవును పవన్ వాళ్ళు ఊరే. ఇంతకీ పవన్ రాలేదా ఆఫీస్ నుండి? లేదు, వీకెండ్ కదా, ఆఫీస్ అవ్వగానే అట్నుండి అంటే వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు. నువ్వు పడుకో, నేను నా రూమ్కి వెళ్ళి మిగతా న్యూస్ వింటా. బాయ్. సరే బాయ్. నైట్ షిఫ్ట్ ముగించుకుని మరుసటి రోజు ఉదయానికి రామ్ హాస్టల్కి వచ్చి పడుకున్నాడు. హలో పవన్, చెప్పు. అరే రామ్, చాలా అర్జెంట్, నువ్వే హెల్ప్ చేయాలరా. ఏంటో చెప్పు. ఏం లేదురా, నా ప్రాజెక్ట్ అప్రూవ్ అయిందని మా మేనేజర్ కాల్ చేసి చెప్పాడు. ఓ కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. కాకపోతే అర్జెంటుగా హెడ్ ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఇవ్వాలంట, సో ఈ నైట్కి నేను చెన్నై వెళ్ళాలి. అయితే నేనేం చేయాలరా? మన హాస్టల్ రూమ్లో నా ల్యాప్టాప్ వదిలేసా, నేను వచ్చి తీసుకునే టైం లేదు, నువ్వే హెల్ప్ చేయాలి. సరేరా తెస్తాను, కాకపోతే నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను, కాసేపు ఆగి బయలుదేరతా. ఓకే ఓకే, థ్యాంక్ యూ రా. పవన్ చెప్పు. ఎంతవరకు వచ్చావు? ఇంకా స్టార్ట్ అవ్వలేదురా. త్వరగా బయలుదేరు, చీకటి పడుతుంది. ఎందుకంత కంగారు? బయలుదేరితలే, నీ ట్రైన్కి చాలా టైం ఉంది కదా. ఇక్కడ నుండి మీ ఊరు జస్ట్ 70 కిలోమీటర్స్, హార్డ్లీ 2 అవర్స్. అరే మా ఊరు రోడ్లో చీకటి పడితే ఎవ్వరు ఉండరు, పైగా ఈరోజు అమావాస్య. లాస్ట్ మంత్ యాక్సిడెంట్లో ఒకటి చచ్చిపోయాడు, వాడి బాడీ కూడా ఇప్పటిదాకా దొరకలేదు, అందుకే చీకటి పడేలోకి వచ్చాయి. భయం ఏం లేదు, నేను బస్సులోనే కదా వచ్చేది. బస్ ఫెసిలిటీ మా ఊరికి లేదు, హైవేలో దిగి 30 కిలోమీటర్స్ అడవు మార్గంలో రావాలి. ఆటోస్ ఉంటాయి, కాకపోతే చీకటి పడితే ఆ రోడ్లో ఎవ్వరూ రాదు. సరే అయితే నీ బైక్కి ఎక్కడ పెట్టావో చెప్పు, బైక్ పోయి వచ్చేస్తా. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పంక్చర్ పడిందని మస్తానిక షాప్లో ఇచ్చి వెళ్ళిపోయా, కీస్ వాడి దగ్గర ఉంటాయి. సరే అయితే ఒక గంట పడుకుని బయలుదేరతా.
అరే నీకు కావాలంటే ఇక్కడికి వచ్చాక మా ఇంట్లో పడుకుందువు కానీ త్వరగా బయలుదేరు, మా ఊరు రోడ్డు అసలే దయ్యాలు దారా బాబు. దయ్యం లేదు గియ్యం లేదు. ఏమిరా నీకు దయ్యం అంటే భయం లేదా? అరే పవన్, చర్చిలు మసీదులు గుళ్ళు అని అడ్రస్ ఉన్న దేవుడే నాకు ఎప్పుడు కనిపించలేదు. అందుకే దేవుడు అంటే నాకు నమ్మకం లేదు. ఇంకా ఏ అడ్రస్ లేని దయ్యం కూడా కనిపించలేదు. అందుకే దయ్యం అంటే భయం లేదు. అడ్రస్ లేకపోవడం ఏంట్రా నీ మొహం? శ్మశానాలు, మర్రి చెట్లు, పాడుబడ్డ ఇల్లు, మా ఊరు దయ్యాలు దారి, ఇవన్నీ దయ్యాలు అడ్రస్లే కదా. సరే సరే, టైం వేస్ట్ చేయకు, బయలుదేరతాలే. మస్తాన్, మా వాడు బండి రెడీ అయిందా? లేదు సాబు, ఒక్క 10 నిమిషాలు కూర్చోండి, చేసేస్తా. అడ్రస్ లేకపోవడం ఏంట్రా నీ మొహం? శ్మశానాలు, మర్రి చెట్లు, పాడుబడ్డ ఇల్లు, మా ఊరి దయ్యాలు దారి, ఇవన్నీ దయ్యాలు అడ్రస్లే కదా. సార్ బండి రెడీ. ఎంత చీకట్లో లిఫ్ట్ అడుగుతున్నాడు. అయినా స్ట్రేంజర్స్కి లిఫ్ట్ ఇవ్వడం రిస్క్, వద్దులే. ఏంటి ఇక్కడికి నాకన్నా ముందు ఎలా వచ్చాడు? ఒక 10 కిలోమీటర్స్ వచ్చి ఉంటా. నా ముందు కానీ నా వెనక్ కానీ ఒక్క వెహికల్ కూడా వెళ్ళలేదు. మరి వాడు నాకన్నా ముందు ఎలా వచ్చాడబ్బా? అసలు ఇంతకీ వీడు మనిషేనా? కాపాడండి అమ్మ బాబోయ్. సాబ్ సాబ్, బండి రెడీ. రెడీయా? అమ్మయ్యా. ఎక్కడికి సాబ్ ఇంత హడావిడిగా వెళ్తున్నారు? మన పవనాలూరు మదిర. ఆల్మోస్ట్ వచ్చేసా, ఇంకా 30 కిలోమీటర్స్. ఇంతకీ మీ ఇంటి అడ్రస్ చెప్పలేదు. నెయ్యి అమ్ముకునే శంకర్ వాళ్ళు మనవడు ఇల్లు అంటే ఎవరైనా చెప్తారు రామ్,
చీకటి పడ్డాక మాత్రం జాగ్రత్తగా రా, ఎవరు పిలిచినా వెనక్కి మాత్రం తిరగకు. పవన్, హలో, వాయిస్ కట్ అవుతుంది. నెయ్యి వ్యాపారి శంకర్ గారి ఇల్లు, తర్వాత ఏమన్నా? ఎవరు పిలిచినా వెనక్కి మాత్రం తిరగకు, వెనక్కి మాత్రం తిరిగి చూడకు. వాయిస్ కట్ అవుతుందిరా, ఏం అర్థం కావట్లేదు. ఊర్లోకి రాగానే కాల్ చేస్తా. ఒకసారి నా వైపు చూడవా.